నెక్స్ట్ తిరుపతి అధికారి అయిన పోలీస్ శాఖల పేరు ఉంది ఇక తన గురించి చెప్పాలంటే మనం ఇన్వెస్టిగేషన్లో అందిన ఇన్పుట్స్ ప్రకారం ఎస్ఐ నుంచి మొదలుకొని అడిషనల్ డీసీపీ ప్రస్తుతం హైదరాబాద్ అదనపు భద్రత డీసీపీగా పనిచేస్తున్నారు యాజ్ ఎ సేమ్ ఈక్వల్ పోస్ట్ అడిషనల్ ఎస్పీగా ఆయన కూడా గత కాలంలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో మామూలుగా ఎస్ఐగా వివిధ జిల్లాల్లో పనిచేశాడు తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కువ కాలం సౌద్రంలో సిఐగా పనిచేశాడు తదుపరి ఈయన ఎఫిషియన్సీ చూశారు ఎఫిషియన్సీ ఎలా చూశారంటే నయీంకి అతి సన్నిహితంగా మెలిగాడు నయీం ఎన్కౌంటర్ తర్వాత తిరుపతన్న పేరు డైరీలో క్లియర్గా కీలకంగా రాయబడింది అంటే తిరుపతన్నతో సెటిల్మెంట్లు దందాలు చేయడం మిగతా వ్యవహారం నలిపిండదని చెప్పి తిరుపతన్న మీద ఆరోపణలు ఉన్నాయి నయీంకు అతి సన్నిహితంగా మెలిగేవాడు ఎందుకంటే భువనగిరిలో తను పనిచేసినప్పుడు నయీంకి క్లోజ్ అసోసియేట్గా ఎదిగి తన సొంత పనులు నయంతో బెదిరింపులకు పాల్పడి దోచుకోవడం కావచ్చు నయం ఎన్కౌంటర్ తర్వాత కొన్ని ఆస్తుల్ని వెనకేసుకోవడం కావచ్చు రెండు రకాల వ్యవహారాల్లో తిరుపతి కీలక పాత్రధారి తదుపరి కీలక పోస్టింగ్ ఉమ్మడి రాష్ట్రంలో పంజగుట్ట ఏసీపీగా తిరుపతనకు పోస్ట్ పోస్టింగ్ ఇచ్చారు ఎందుకంటే ఆల్రెడీ ప్రభాకర్ రావు రాధాకృష్ణన్ వీళ్ళందరూ అంటే సమాచారం ఇస్తున్న క్రమంలోనే ఇలాంటి వ్యక్తులు మనకు అవసరం కదా మనకు అవసరం ఉంటేనే వాళ్ళతో పనులు చాకచక్యంగా చేసుకోవచ్చు పంజగుట్ట ఏసీపీ ఇవ్వడం అంటే మామూలు వ్యవహారం కాదు గవర్నరు విధులను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆ సమాచారాన్ని ప్రగతి భవన్కు అందించడంలో కీలక పాత్ర పోషించాడు తిరుపతి అన్న ఎవ్రీ మూమెంట్ని మరి పోలీస్ శాఖలో ఎటువంటి చేయకూడదు కదా రాజ్యాంగం మనకు ఏం చెప్తుంది పోలీస్ శాఖ ఏం చెప్తుంది అలాంటి వ్యవహారాలు కూడా పంజగుట్ట ఏసీపీగా ఉన్నప్పుడు తను చక్కబెట్టాడు రెండు వేల ఏడులో సంగారెడ్డిలో ఒక వ్యక్తి బలవర్ మరణానికి కారణమయ్యాడు మళ్ళా తనే అక్కడికి డిఎస్పీగా వెళ్ళి ఆ కేసును తనకు తనే క్లోజ్ చేసుకున్నాడు అటువంటి చరిత్ర కలిగిన తిరుపతన్న నయీమ్ డైరీలో పెద్ద ఎత్తున అక్రమంగా సంపాదించుకున్నా కూడా అరెస్టు కాలేకపోవడం అనేది మనం గమనించదగ్గ అంశం ఎందుకంటే నయీం డైరీలో చాలామంది పేర్లు వచ్చినాయి అక్రమార్కులు అరెస్ట్ చేయాలనేది మనకు చాలా ప్రభుత్వం అప్పుడు బెదిరింపులకు పాల్పడింది వీళ్ళందరి పేర్లు ఉన్నాయి వీళ్ళందరి మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు కానీ ఎక్కడ చర్యలు తీసుకున్నారు కేవలం తూతు మంత్రంగా కొంతమంది మీద అంటే తమకు అనుకూలంగా ఎవరైతే అధికారులు లేరో వాళ్ళని మాత్రమే జైలుకి పంపించి ఆ నైమ్ ఆస్తుల్ని ఎక్కడ పెట్టారో తెలియదు వాళ్ళు సొంతంగా తీసుకున్నారో తెలియదు ఆ డైరీ ఇప్పటికి వెలుగులోకి రాలేదు ఆ డైరీ ఏమైంది కూడా ఇప్పటికి తెలియదు ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న వాళ్ళలో మీరు చెప్తున్నట్టుగా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ హిస్టరీ అంతా చెక్ చేస్తే అవినీతి మొత్తం అవినీతే ఉంది అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి ఎంతోమంది ప్రాణాలు తీశారు వీళ్ళు అంటే పోలీస్ కాకి డ్రెస్ వేసుకుని తాము చేస్తున్న ఉద్యోగానికి న్యాయం చేయబోగా ప్రజల స న్యాయం చేయండి అని పోలీస్ స్టేషన్కి వచ్చిన ప్రజలకు న్యాయం చేయకపోగా ఈ విధంగా కోట్లాది రూపాయలు సంపాదించి జనాలు ప్రాణాలు తీశారు దుర్వినియోగం చేశారు చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడ్డారు గత పదేళ్లల్లో ఇష్టం వచ్చినట్టు చెలాయించారు వాళ్ళ మీద ఒక్క ఏసీబీ రైడ్ జరగల ఏది జరగదు మనం డిస్కస్ చేస్తారు ఏ ఒక్కరి మీద ఏసీబీ రైడ్ కాదు కేవలం వాళ్ళ గత ప్రభుత్వం మాట వినని అధికారులపైనే ఏసీబీ రైడ్లు జరిగినాయి అసలు పదేళ్ల కాలంలో గత ప్రభుత్వం ఏసీబీ రైడ్లు ఎక్కడ జరిగినాయి ఎక్కడ జరగాలి ఏసీబీ మొత్తం అసలు పూర్తిగా సైలెంట్ గా ఉండిపోయి ఎందుకంటే వాళ్ళకున్న కమెంట్స్ అలాంటి వాళ్ళు మాత్రం ఏం చేయగలరు చేయాలని ఉంటుంది ఏదో చిన్న చేతిక ఐదు వందల రూపాయలు తీసుకున్నా జూనియర్ రెసిడెంట్ ఓ అటెండరు లేకుంటే ఓ లైన్ మెను ఇలాంటి రైడ్స్ మనం విన్నాం కానీ పెద్ద రైడ్స్ అంటూ ఇక్కడ పెద్దగా జరగలేదు ఇప్పుడు వేదల్లో తీవ్రమైన ఆరోపణలు మీరు చెప్తున్నట్టు నయీం డైరీలో భుజంగరావు పేరు ఉన్నట్టు ఉంది కదా రాధాకృష్ణరావు పేరు ఉంది ఎస్ అండ్ తిరుపతన పేరు ఉంది వీళ్ళంతా నయమ్ క్లోజ్ అసోసియేట్ క్లోజ్ అసోసియేట్ భుజంగరావు క్లోజ్ అసోసియేట్ అండ్ ప్రణీతరావు అండ్ ప్రభాకర్ రావు కూడా నయంకి క్లోజ్ అసోసియేట్ అంటే దానికంటే ముందు ప్రభాకర్ నల్గొండ ఎస్పీ కూడా పనిచేశాడు కదా ఓకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నల్గొండ ఎస్పీగా పనిచేశాడు ఓకే ప్రస్తుతం తిరుపతన్న అన్న ఏ పోస్ట్లో ఉన్నారు తిరుపతన్న అన్న హైదరాబాద్లో అదన భద్రత హెడ్ క్వార్టర్స్లో అందులో అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో ఎస్ఐబీలో చేశారా గత ప్రభుత్వ హయాంలో తను ఆ ఎస్ఐబీలో పనిచేయాలి పంజకొట్టి ఏసీపీ డీసీపీగా పనిచేశారు కానీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బయట బయట పోస్టింగ్లో ఉండి కూడా వీళ్ళు పర్యవేక్షించారు ఎందుకంటే ప్రభాకర్ ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ప్రభాకర్ రావు టీం కదా ఇదంతా టీం ఇదంతా అవును ఈ టీంలో వాళ్ళ బంధువులు క్లోజ్ అసోసియేట్స్ తమ కులానికి సంబంధించిన వ్యక్తుల్ని సామాజిక రూగుడు ప్రభాకరరావు ప్రణేతిరావు రాధాకృష్ణ భూజనరావు వీళ్ళందరూ ఒకే బ్యాచ్ ఒకే కులం ఓకే మరి తిరుపు బీసీ బీసీ సామాజిక వర్గానికి చెందిన తిరుపతి అన్న ఓ తిరుపతికి ఎట్లా కనెక్ట్ అయ్యారండి కనెక్ట్ అయ్యారంటే క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తులు చాలా అవసరం వాళ్ళకి ఏంటంటే క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉంటే బెదిరించవచ్చు ఇలాంటి వ్యక్తులైతే చాకచక్యంగా వ్యవహారాలు నడుపుతారు ఎందుకంటే చాలా మంది మీద నిఘా పెట్టాలన్నా బెదిరించాలన్నా లోపలికి దూసుకెళ్లాలన్నా ఆ మధ్యన ప్రతిపక్ష నేత ఉన్న రేవంత్ రెడ్డి ఇంటికి రాత్రిపూట రైడ్కి వెళ్ళారు తలుపులు బద్దలు కొట్టి అప్పటికి రేవంత్ రెడ్డి వాళ్ళ సతీమణి కూతురు అడుగుతుంది ఎందుకు బద్దలు కొడుతున్నారు మా తలుపుల్ని ఎందుకు దూసుకొస్తున్నారు మీ దగ్గర అరెస్ట్ వారెంట్ ఉందా ఏముంది మీ దగ్గర అన్నా కూడా కనీసం ఒక ఆన్సర్ కూడా లేవు అలాంటి టీంలలో తిరుపతన లాంటి వ్యక్తి ఉన్నారు ఎత్తుకుంటారు ఎత్తుక్కుంటారు మనతో కరెక్ట్ సెట్ అయ్యే వాళ్ళు ఎవరు మనం చెప్పినట్టు చేసే వాళ్ళు ఎవరు ఎవరు అక్రమాలు బాగా చేయగలరు ఎవరు ఫోన్ ట్యాపింగ్ బాగా చేయగలరు ఎవరు జనాల ప్రాణాలు బాగా తీయగలరు అనేది ఒక కూటమిని ఏర్పాటు చేసుకుంటారేమో ఒకే భావసారూప్యం కలిగిన వ్యక్తులందరినీ ఒకే కూటమిగా చేర్చుకున్నట్టున్నారు ప్రభాకర్ రావు